శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళు చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటారు. ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డారు, ఇప్పుడు చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ. మీ రాశిచారి బుధుడు 15వ తారీఖు వరకు, ఆల్మోస్ట్ 15వ బుధుడు లాభస్థ వ్యయ స్థానంలో ఉన్నాడు, ఏం భయపడే అవసరం లేదు. రవి కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు లేకపోతే మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు అనుకున్నవే పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. స్పీడ్ ఎక్కువ, మీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నవాళ్ళు. అంటే మీ చాలామంది మ్యాథమెటిషియన్స్ చాలామంది ఉన్నారు. ఏది పని అయినా సరే డెప్త్గా వెళ్ళి చేసే తత్వం, మైన్యూట్గా సైంటిఫిక్ థింకింగ్ అంటాం కదా, అది తత్వం మీకు ఉందండి. పై పైన చూడరు, అంటే పై పైన చూడండి, ఏ విషయం అయినా సరే కూలంకుషంగా పరిశీలించే తత్వం మీకుంది. అందుకని మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ రాశిలోనే సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, డాక్టర్స్ ఉన్నారు, మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మీ దాంట్లో ఉన్నారు. మీ జనరల్గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బుద్ధిబలం బాగుంటుంది. ముఖ్యంగానండి ద్వితీయ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా హాయిగా సమృద్ధిగా ఉంటారు. పైగా చంద్రుడు, మీ ద్వితీయాధిపతి చంద్రుడు కూడా గురుడు చేత చూడబడతాడు 13-14 తారీఖులు. అప్పుడు విశేషమైన ధనరాయోగం కలగడానికి అవకాశం ఉంది. 13 తారీఖు, 14th, 13th and 14th. పైగా ఎప్పటికీ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ ఒకరు కూడా గురుడు మీద సెకండ్ భావన చూడడం వలన ధనయోగం ఉంటుంది. కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. అంతే కదండి, మీ సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, సినిమాలో పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, గాయని గాయకులు, సంగీతం అంటే బాగా ఇష్టం మీ చాలామందికి. ఆ సంగీతం చాలామంది పాడుతుంటారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలామంది వచ్చి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ భావాలను బట్టి, లగ్నాలను బట్టి వాళ్ళకి సినిమాల్లోనూ అయితే మిగతా మీకు ప్రత్యేక కొన్ని కొన్ని కార్యక్రమాల్లోనూ సినిమా ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ధనము, మీ గౌరవము అవన్నీ దక్కబోతున్నాయి. స్థిరమైన ధనము రావడానికి అవకాశం ఉంది. స్థిరమైన ధన సంపాదన అవకాశం ఉంది. పైగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న ఉన్నారు, టీవీలోనూ చేస్తుంటారు కదా, టీవీలోనూ యాంకరింగ్ చేస్తుంటారు, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చేస్తుంటారు కదా యాంకరింగ్, వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుందండి. కంఠధ్వని కవర్ చేస్తూ చాలా బాగుంటుంది, కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు కదా, అదొక అదృష్టం. అది స్పీచెస్ ఇస్తుంటారు మీకు, చాలామంది కనగడగా మాట్లాడుతుంటారు, స్పీచెస్ బాగా ఇస్తుంటారు. ముఖ్యంగా గురుదృష్టి వలన భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు భోజనం ఉంటుంది. థర్డ్ భావం చూసుకుంటే థర్డ్ భావాధిపతి కూడా బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉండడం వల్ల దగ్గర ప్రయాణాలు చేస్తారు, తోబుట్టుకుని కలుస్తారు, హుందాగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే 15వ తారీఖు లోపల శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తభావం చంద్రుడు బుధుడు ఏమైనా ఉన్నాడు, ఫలిత భావంలో ఉన్నప్పటికీ మంచే చేస్తాడు. ఎందుకంటే కైతరాధిపత్యం వచ్చినవాడు 12వ భావంలో ఉండడమే మంచిది, ఖచ్చితంగా మంచిదే. బ్రహ్మాండ గురుదృష్టి ఉంది. ఇంకేంటంటే భయం ఏంటంటే ఎప్పటికైనా సుఖపడుతూనే ఉంటారు, కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ, కంఫర్టబుల్నెస్ ఉంటుంది. ఇంతమంది చాలామంది మీరు చాలాసార్లు కష్టపడ్డారు చాలు, ఇప్పుడు సుఖపడతారు చూసుకోండి మీరు, ఎందుకంటే సంవత్సరం పాటు ఉంటుంది. చంద్రుడు కూడా ఉన్నాడు కదా 13-14 తారీఖుల్లో, ఫోర్త్ భావంలో గజకేశ్వర యోగం. ఫస్ట్ పాయింట్ ఎవరికి, తల్లిదండ్రులకి, తల్లిగారికి, ఆవిడ ఆరోగ్యం బాగుండడము, యాక్టివ్గా ఉండడము, మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడము మీకు బాగా అలవాటు. పైగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలంటే పెద్దవాళ్ళు రావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. 13-14 తారీఖుల్లో మంచి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే కదండి వాళ్ళు కష్టపడి సక్సెస్ అవ్వడానికి కారకులు మీరే కదా, తల్లిదండ్రులే కదా, గురువులు, వీళ్ళ మీరు వీళ్ళనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు, ఇది ఖచ్చితం. ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఈ సంవత్సరం ఈ నెలలో వాహన యోగాలు కొనుక్కోబోతున్నారు, గృహయోగం రాబోతున్నాయి, తర్వాత ల్యాండ్స్ కొనుగోలు చేయబోతున్నారు. వ్యవసాయదారులకి పంటలు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అంటే వాళ్ళ డబ్బులు చేతికి రావడానికి అవకాశాలు ఎక్కువ. ఫోర్త్ భావము ఎక్కడ చెడిపోలేదండి, కొంతమంది ఫోర్త్ భావం బాగుంటే సంగీతంలో కూడా ప్రావీణ్యత సంపాదించేస్తారు.
అంత బాగుంటుంది అన్నమాట. పంచమస్థానం చూద్దాం. పంచమస్థానంలో కేతువు తప్పు కదా, కాబట్టి కేతువు పంచమస్థానంలో ఉండడం వల్ల యోగాన్ని ఇవ్వడు కాబట్టి మనం ఏం చేస్తాం, గణపతి ఆరాధన చేసుకుంటామండి. గణపతి ఆరాధన అంటే మీకు తెలుసు, గణపతి హోమం కానీ గణపతిని పూజించడం ప్రతి బుధవారం చేయడము, లేదా ఇంకా వీలుంటే మీకు అవకాశం ఫైనాన్షియల్ బెనిఫిట్ పర్వాలేదు అనుకుంటే హోమం చేయాలి, జపం చేసుకోండి. కేతు జపం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కదా మీకు, అది పవర్ ఉండాలి కదా. కేతు పవర్ ఉండాలంటే పుత్ర సంతానం కలగాలి కదా, సంతానయోగం కలగాలి కదండి. అందుకనే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కేతు. కేతు జపం కూడా ఎంతో కాదు, మీ దగ్గర పండితం కనుక్కోండి, ఖచ్చితంగా కేతు జపం చేయించడం వలన పవర్ఫుల్ బాగా ఉంటారు. వినాయకుడు ఆరాధన కదండి, వినాయకుడు వల్లనే ఆ పవర్ అంతా వస్తుంది. కాబట్టి కేతు జపం చేయించుకోండి, పుత్ర సంతానం కలుగుతారు. ఇంకా చెప్పాలంటే బుద్ధిబలం కూడా పెరుగుతుంది మీకు, బుద్ధిబలము బాగా పెరుగుతుంది మీకు, చాలా బుక్ వర్చస్సు పెరుగుతుంది, ఆ బ్రహ్మాండంగా ఉంటారు. పంచమ స్థానం బాగుంది, క్రీడల్లో కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు సక్సెస్ కాలేకపోవడానికి కారణం కేతు ప్రభావం. ఎప్పుడైతే మీరు జపాలు చేయించుకుని వినాయకుడికి సంబంధించిన పూజలు చేయించుకుంటే మీరు ప్రతి దాంట్లో సక్సెస్ కొడతారు. అందుకని సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంతే కదండి, సంగీతము సాహిత్యము నృత్య కళాకారులకి ఆపర్చునిటీస్ వస్తూ ఉండవు. సంవత్సరాల పాటు కేతు అక్కుంటాడు కాబట్టి ఏమాత్రం అవకాశం, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కాదు ఆ తర్వాత. డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే అప్పులు చేయకండి, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కేతు జపం చేయించుకుంటే చాలా మంచిది, మీరే చూస్తారు. నేను కూడా చేయించుకున్నా. అలాగా గణపతికి ఆరాధన, వినాయకుడికి హోమం ఎప్పుడుంటే, ఎప్పుడు వీలుంటే అప్పుడు, కంటిన్యూస్గాను కాదు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు గణపతి హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలంటే సిక్స్త్ భావం, సిక్స్త్ హౌస్ లార్డ్ రవి చూస్తున్నాడు. సిక్స్త్ హౌస్ లార్డ్ కుజుడు బ్రహ్మాండంగా నైన్త్ భావన ఉన్నాడు. భయపడే అవసరం లేదు, ప్రయాణాలు చేస్తారు, సక్సెస్ కొడతారు, మీ మేనమామూలు బ్రహ్మాండంగా ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్తారు చాలామంది, కష్టపడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ మీ అంతటా మీరు డెవలప్ చేసుకోండి. ఇంగ్లీష్ కానీ మీకు తెలుసు కదా, స్కిల్స్ అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిజాయితీగా ధైర్యంగా ఉండాలి. మీకు వచ్చింది వచ్చినట్టే చెప్పాలి ఇంటర్వ్యూస్లో, సక్సెస్ ఖచ్చితం. ఇంకా సప్తమ భావం చూద్దామండి. సప్తమాధిపతి గురుడు బ్రహ్మాండంగా దశమంలో శుక్రుడితో కలుస్తున్నాడు, అది యోగం. 24 వరకు 23 వరకు ఉంటాడు. అదేంటి ఎగ్జాల్టేషన్, పరమోచ్చులకుడు శుక్రుడు వస్తున్నాడు. ఒక ఉచ్చస్థానాధిపతితో కలిసి ఉండడము గొప్ప అదృష్టం గురుడు. అంటే మీ భార్యాభర్తల విషయంలో, అంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అనురాగము అదృష్టము తోడవుతాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు మీ భార్యాభర్తలు. తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి కదండి, పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు మీకు తెలుసు కదా, అనేక రకాల శుభకార్యాలు చేసుకోబోతున్నారు. అందుకని మీ బంధువులు, మీ మిత్రులు, స్నేహితులు, మీ మనవలు, మనవరాళ్ళు అందరూ మీ ఇంటికి రాబోతున్నారు, సరదాగా ఉండబోతున్నారు, సరదాగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు కొంతమందికి వాళ్ళ వాళ్ళ లగ్నం రీత్యా చెప్పుకుందాం. అంత అద్భుతంగా ఉందండి మీకు. అష్టమస్థానం చూద్దాం. అష్టమస్థానపతి ఎవరు, శని. ఇంతకుముందు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా, అష్టమంలో శని వ్యయంలో రాహు, అష్టమంలో శని వ్యయంలో రాహు, చాలా 2 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా ఫేర్గా హ్యాపీగా అంత బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకని, నైన్త్ భావంలోకి శని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వస్తాడు 12 నుంచి వస్తాడు అనుకుంటా, మళ్ళీ మకరంలోకి వస్తాడు. ఏం భయపడే అవసరం లేదు, గురుబలం ఉంది మీకు. కాబట్టి శని నైన్త్ భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు, అద్భుతంగా ప్రయాణం చేసిన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం నైన్త్ అష్టమభావం చెప్పుకున్నాం. అష్టమభావం ఏంటి, అష్టమభావంలో శని బాగుండడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు. ఆంజనేయ స్వామిని మాత్రం పూజించుకోవాల్సిందే. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే తలవంతలంకు వచ్చే ధనయోగం మీకు ఉంటుంది. కొంతమందికి ఉంటారు ఆన్సెస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల ఆస్తు, అమ్మమ్మల ఆస్తు, బామ్మల ఆస్తు ఉంటాయి కదా, వాళ్ళకి కొద్దిగా రావడానికి అవకాశం ఉంది. ఇంకా నైన్త్ భావంలోకి వెళ్ళిపోతామండి. భాగ్య రాజ్య లాభస్థానాలు మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీ, ఇది తప్పవు. భాగ్యస్థానం చూద్దాం. ఫస్ట్ ఎవరికి చెప్దాం, పొలిటికల్ రంగం, మినిస్టర్స్. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళకి కుజుడు శని కాంబినేషన్ కదండి, కుజుల కాంబినేషన్ పొలిటికల్ రంగం చెప్పకండి. ఎవరికి చెప్తాం ఫస్ట్, వాళ్ళకే చెప్పాలి. రాజకీయంగా ఎదుగుతారు వాళ్ళ వాళ్ళ లగ్నం ప్రకారం చూసుకోండి. రాజకీయంగా ఎదుగుదడం, గొప్ప గొప్ప పదవులు రావడము, అంటే ఒకటి చెప్తున్నాను, అది మేము లగ్నాల ప్రకారం అందరు ఓవరాల్గా ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమందికి అని చెప్తున్నాను అన్నమాట. రాజకీయంగా ఎదగడము, గొప్ప గొప్ప పదవులు రావడము, గుర్తింపు గౌరవం, మీ మాట విలువ ఇవ్వడము, అవి జరుగుతాయి పొలిటికల్ రంగంలో పర్ఫెక్ట్. రెండోది ఎవరు చేద్దాం, బిజినెస్ ఎవరికి, రియల్ ఎస్టేట్ రంగము, కమ్యూనికేషన్ రంగము వాళ్ళకి. తర్వాత కోల్, ఐరన్ స్టీల్, కోల్ ఎవరిది, సింగరేణి కాలరీస్ అనుకుంటాం కదా, సింగరేణి కాలరీస్ వాళ్ళకి కోల్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి సక్సెస్ కొడతారు. అందులో పనిచేసే సిబ్బంది అంటారు కదా అంత అందరూ కూడా, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు. శని ప్రభావం వల్ల ఐరన్ స్టీల్, కోలు, తర్వాత సిమెంట్ ఆర్గనైజేషన్, కుజుడు కాంబినేషన్ వల్ల ఎలక్ట్రిసిటీ, సింగరేణి వాళ్ళకు ఉంది ఎలక్ట్రిసిటీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్,
ఇవన్నీ చెప్తున్నారంటే శని కుజుల కాంబినేషన్ అండి, చాలా మర్చిపోవచ్చు. ఇవన్నీ చాలామందికి ఉంటాయి, వాటిల్లో మంచి బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. మూడో పాయింట్ వరకు చేద్దాం, సినిమా రంగం. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా రంగం వాళ్ళే, వాళ్ళంటే సినిమా రంగంలో ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు వాళ్ళు ఉంటారు కదా, కుజుల కాంబినేషన్ కదా, వ్యాపారాలు వాళ్ళకి సక్సెస్ కొడతారు. అంటే ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది, షూటింగ్ రీచ్ విదేశాలు వెళ్తారు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ మిథున రాశి వాళ్ళు, అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారిన్ ఉన్న వాళ్ళు ఇండియా రావడానికే అవకాశాలు ఎక్కువ. అందుకని కదండి మీ స్టాంపింగ్ త్వరగా అయిపోవడం, H1B వీసా రావడము బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోను ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోను ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అండి. మీరు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు మే నెలలో. వాళ్ళకి కష్టపడండి, శని మీకు యోగించి తీరతాడు. ఇంతకుముందు కష్టపడ్డాడు, మిమ్మల్ని మంచి పొజిషన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, హై పొజిషన్లోకి. గ్రూప్స్ కూడా రాస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఉత్తర ఎంబీబీఎస్ పీజీ కూడా రాస్తారు కదా, వాళ్ళందరికీ చెప్తాను అనమాట అండి. హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం అప్లై చేసి వాళ్ళకి చెప్తున్నాను. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే కుజిశల్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా బిజినెస్లో సక్సెస్ అయి తీరుతారు, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మీకు వచ్చింది వచ్చిందంటే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, తెలియదు తెలియదని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉన్నారు లేదా ధైర్యంగా సమాధానం చెప్తున్నారు లేదని చూస్తారు ఇంటర్వ్యూలో, అది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానికి అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మీకు తెలుసు ఇంటర్వ్యూ ఎలా చేయడం అనేది, అలాగా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. నైన్త్ భావం తగ్గలేదు కదండి, అందుకనే కదా పుణ్యక్షేత్ర దర్శనం మీరు చేసుకోబోతున్నారు. చార్ధామ్ యాత్ర, గురుగారితో కలుస్తారు, పీఠాధిపతిని కలుస్తారు, మీ తండ్రి గారి ఆస్తిపాస్తులు పెంచుతారు. ఒకటా నైన్త్ భావం ఎన్నో చెప్పచ్చు, స్టాక్ అండ్ షేర్స్లో బ్రహ్మాండ అభివృద్ధికరంగా కొట్టచ్చు. మీ గురుగారిని కలిసి చార్ధామ్ యాత్ర, లేకపోతే ఉజ్జయిని కాశీక్షేత్ర దర్శనం మాటల, తర్వాత సౌత్ ఇండియా టూర్సు మాట్లాడినే మీకు నెల మొత్తం చాలా చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా పట్టిందల బంగారం అంటారు జర, అలాగే ఈ నెల నుంచి మీకు బాగుంటుంది. దశమస్థానం వెళ్దాం అమ్మ బాబాయ్, దశమస్థానం మాటల, టెన్త్ హౌస్లో తప్పు కదా, కేంద్రాధిపతి దోషి అయినప్పటికీ కూడా అక్కడ గురుడు శుక్రుడు తగులుతున్నాడు, తప్పు లేదు. ఎందుకంటే రాజయోగంలో ఉన్నాడు శుక్రుడు, అందుకని కదండి చాలా పెద్ద పెద్ద పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు కూడా 18 తారీఖులు చేస్తున్నాడు, ఇంకా అద్భుతం కదండి. టెన్త్ హౌస్లో కుజుడు ఉండడం దిగ్బలత్వం ఉంటాడు, టెన్త్ హౌస్లో ఉండడం అద్భుతం. శుక్రుడు కూడా మీరు అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు కదా, యోగంలో ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో ఉన్నాడు కదండి, ఆల్మోస్ట్ 23 తారీఖు వరకు ఉంటాడు. కట్టండి, సక్సెస్ కొట్టండి, బ్యాంకింగ్ రంగంలోను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోను కమ్యూనిటీ అంటే అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను విజయం సాధిస్తారు. పైగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు సార్ ఆడిటర్స్, వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వడము ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కష్టపడండి, సక్సెస్ చేస్తారు. గురుడు ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు రాని వచ్చేటి చేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ఇప్పుడు ఈ నెల మీకు చాలా బాగుంది, మీరు అన్నింటిలో విజయం సాధిస్తారు, కష్టపడండి, విజయం మీదే. ఎందుకంటే ఆరోభావం కూడా బాగుంది కాబట్టి. ఈ విధంగా మీ దశమ భావం బాగుందండి, అంటే స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము, వినయ విధేయత కలిగి ఉండడము, చక్కగా మంచి మంచి పోస్టులు రావడము, హై పొజిషన్లో ఆఫీసర్ పోస్టులు రావడం జరుగుతుంది. మరి ఉద్యోగాలు చేస్తున్న సంగతితో బ్రహ్మాండంగా ఉంటారు, అది అద్భుతంగా రాణించి తీస్తారంటే వాళ్ళకి హై పొజిషన్లోకి వెళ్తారనమాట. ఉత్తీర్ణత వస్తుంది అంటే ఉన్నతమైన పదవులు వస్తాయి. చాలా పెద్దవాళ్ళు మీ బాసులు మిమ్మల్ని ప్రేమించడానికి, అదే మిమ్మల్ని ఇష్టపడడానికి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. టెన్త్ భావంలోనూ గురుడు ఉండడం పర్ఫెక్ట్, మంచి మంచి పోస్టులు వస్తాయండి. చేస్తున్న వాళ్ళు మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ధన ఉపయోగం ఉంది, మీకు అనుకున్న చోటకి బదిలీలు అవుతారు. ఇంకా అత్యంత రాజయోగకారకుడు రవితో కలిసిన రాహు, పర్ఫెక్ట్. రవి రాహులు ఉచ్చలో ఎగ్జాల్టేషన్లో రాహు కదండి, రవి 15 తారీఖు మారిపోతుంది, ఎగ్జాల్టేషన్ 10 డిగ్రీస్ అయిపోతుంది, 10 డిగ్రీస్ తర్వాత ఉంటాడు కాబట్టి. రవితో కలిసిన రాహు లాభంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అందుకని కదండి ఉచ్చలో ఉన్న రాహువు శుక్రుడు కూడా యాడ్ అవుతున్నాడు 24 తారీఖు నుంచి. ధనయోగం కదండి, అంటే ప్రాఫిట్సే ఖచ్చితంగా మీ ప్రాఫిట్స్ వచ్చి తీరతాయి. అనుకున్న దానికంటే రెట్టింపు ప్రాఫిట్స్ రావడానికి కారకుడు రాహువే. ఇంతకుముందు మిమ్మల్ని మనల్ని చావుకుంటాడు కదా, అష్టమంలో వెయ్యంలో రాహు అష్టమలు చేయండి, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని యోగించి తీరుతారు. ఇంతకుముందు ఎలా కష్టపెట్టారో అంతగా రెట్టింపు ఫలితాలు, ఉత్సాహం ప్రోత్సాహం ఆనందాన్ని ఇచ్చి తీరుతారు ఈ నెలలో. నిజం నేను చెప్పింది అబద్ధం ఏమాత్రం కాదు, ఖచ్చితంగా శాస్త్రం ప్రకారమే చెప్తున్నా. లాభస్థానంలో రాహు విశేషమైన ధనయోగకారకుడు, కొంతమంది బ్లాక్ మనీ కూడా ఉంటుంది, సారీ అలా అనకూడదు కానీ ఎక్కువ ధనం ఉంటుంది. ఎప్పుడో చదివాను అనుకోండి లాభంలో రాహు ఉంటే అలా ఉంటుందని. ఖచ్చితంగా ధనయోగము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవకాజనము, సొంత సంసార సంబంధమైన సుఖములు, ఈ మాట్లాడే దైవ సంబంధమైన ఖర్చులు,
మీ ప్రాఫిట్స్ అంటే మీ బిజినెస్ సంస్థలో ఉన్న ప్రాఫిట్స్ అధికంగా రావడానికి, రెట్టింపు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మే నెలలో మీరే చెప్తారు. ఇంకా 12వ భావంలో చూద్దామండి, రవి బుధుడు. తప్ప ఏం కాదు, నేను తప్పని ఒప్పుకోను. కేంద్రాధిపత్యం వచ్చిన బుధుడు ఖచ్చితంగా 12 భావంలో యోగించి తేడాల్సిందే. 15వ తారీఖు నుంచి రవి కూడా వస్తున్నాడు కాబట్టి బుధాదిత్య యోగంలో ఉంటాడు కాబట్టి సక్సెసే. అంటే విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, కొంతమంది హాస్పిటలైజేషన్ హాస్పిటల్కి వెళ్తుంటారు, వాడు మెడిసిన్స్ వాడి బయటకు వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే సన్మానాలు మీకు జరగడానికి అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ సన్మానాలు, ప్రభువుల యొక్క సన్మానాలు మీకు జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా 15వ తారీఖు తర్వాత నుంచి. ఈ విధంగా అంత అద్భుతంగా నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను, చెప్పేశాను. మీ మిథున రాశిలో ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా చాలా బాగుంది. మీ ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వినాయకుడు, అమ్మవారు. అమ్మవారిని ఇట్టి పరిస్థితుల్లోనూ మొదలకూడదు. ఇంకా అవకాశం ఉంటే ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోండి, ప్రతి రంగంలోనూ సక్సెస్ అయితే తీరిపోతారు. చాలా బాగుందండి మీకు. సో ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ కొట్టాలని, కొట్టి తీరతారని, హై పొజిషన్లో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.